ఐవియోడ్స్, అకస్మాత్తుగా గుండెపోటులతో చనిపోవటం చాలా చాలా బాధ వేస్తుంది. ఖచ్చితంగా పిల్లలకి, పెద్దవాళ్ళకి, ఎవరికైనా సరే, నేను గతంలో చెప్పా, ఇప్పుడు చెప్పా, కావాలంటే మీకు తెలిసిన డాక్టర్లను కూడా మీరు అడగండి. అకస్మాత్తుగా అప్పటికప్పుడు గుండెపోటు రాదండి, ఏది చనిపోయేంతగా రాదండి. ముందుగా సింప్టమ్స్ ఉంటాయండి, బ్రీతింగ్ అందకపోవటం కావచ్చు, నీరసంగా ఉండటం కావచ్చు, ఆకలి లేకుండా ఉండటం కావచ్చు, గుండెల్లో మంట ఉంటున్నట్టుగా అనిపించడం కావచ్చు, ఈ కాలు చెయ్యి లెఫ్ట్ సైడ్ మొత్తం లాగుతున్నట్టు కావచ్చు, బాడీ తిమ్మిరిలెక్కుతున్నట్టు కావచ్చు, వెనకాల వచ్చేసి మొత్తం మంట రేకెత్తడం కావచ్చు, బొచ్చబడి సింప్టమ్స్ ఉంటాయండి. అండ్ కళ్ళు తిరుగుతున్నట్టు ఉండటం కావచ్చు, అసలు నడవలేక అనీజీగా ఉండటం కావచ్చు, బాడీ అంత బరువుగా ఉండటం కావచ్చు, ఓల్డ్ అన్ని తేడాగా ఉంటాయి. రెగ్యులర్గా మీకుండే బాడీలో సింప్టమ్స్ ఉంటాయి కదా, అవి కాకుండా కానీ తేడా కనుక ఉంటే దయచేసి పిల్లలైనా పెద్దలైనా మీ ఇంట్లో వాళ్ళకి చెప్పి ఆసుపత్రికి వెళ్ళండి. మొన్నటికి మొన్న మన తెలంగాణలో ఆసిఫాబాద్ జిల్లా దగ్గర సచిన్ అనే కుర్రాడు పాపం ఆ రోజే బర్త్డే చనిపోయాడు. పిల్లడు కడుపులో నొప్పి అంటే నొప్పిగా ఉంది, ఇబ్బందిగా ఉందన్నాడు. 15 సంవత్సరాల పిల్లడు పేరు సచిన్. ఇమ్మీడియట్గా వాళ్ళు నీరు పోయినటువంటి ఆసుపత్రికి తీసుకెళ్దామని చెప్పేసి అంటే పెద్ద ఆసుపత్రి మంచిర్యాల పట్టుకెళ్తున్నారు. వెళ్ళేటప్పుడు చెక్ చేసాను, చనిపోయాడయ్యా అన్నారు. ఏంద్రా ఎందుకు చనిపోయాడు అంటే కార్డియాక్ అరెస్ట్, గుండెపోటు, హార్ట్అటాకు, కార్డియాక్ అరెస్ట్, లైక్ ఈ ఫార్మాట్లో చెప్తున్నారు. గుండెకి సంబంధించి ఆగిపోయిందయ్యా అని. అరే పిల్లడరా బాబు అంటే ఏం చేద్దాం మరి, ఆగిపోయిందయ్యా అన్నారు. బర్త్డే రోజు ఇక పాప మా పిల్లల్ని తీసుకొచ్చి ఇంటికి అంచుక్రియలు చేస్తూ శవంతోనే ఆ చేతులు కత్తి పెట్టి కేక్ మీద హ్యాపీ బర్త్డే సచిన్, హ్యాపీ బర్త్డే సచిన్ అని చెప్పేసి చూస్తూ ఉంటే ఆ వీడియో మొత్తం వైరల్, తన కళ్ళకి నీళ్ళు తిరిగాయి. అసలు ఎంత బాధరా బాబు అని చెప్పేసి అది ఇచ్చి మళ్ళీ అందరినీ బాధపడదని సైలెంట్గా ఉంటే నిన్న మరల ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం సమ్మెక్కడు అమ్మాయి నీహారిక, అయ్యో ఈ పిల్ల పాప మరీ నా భలే బాధ, 13 సంవత్సరాల పిల్లయ్య బాబు, 13 సంవత్సరాల పిల్ల, కడుపులో నొప్పిగా ఉందంది, బాధ పెడుతుంది, పైకి తంతుంది అంటుంది, గ్యాస్లకి ఏమీ తెలియట్లేదు. వాళ్ళు నీరుపై ఉన్న ఆసుపత్రి తీసుకెళ్తే వాళ్ళు కూడా ఎందుకంటే పెద్ద హాస్పిటల్ పట్టుకెళ్ళండి అన్నారు. భద్రాచలం పట్టుకెళ్ళారు వాళ్ళు, చెక్ చేసే చనిపోయింది అయ్యా అన్నారు. ఏంద్రా ఎలా చనిపోయిందిరా బాబు ఏంట్రా అంటే గుండెపోటు అయ్యా అన్నారు. పసి పిల్ల సింప్టమ్స్ ఏమీ లేవు అకస్మాత్తుగా అని వాళ్ళు అన్నారు. డాక్టర్లు అయితే వాళ్ళకి ఏం చెప్పలేని పరిస్థితి ఇప్పుడు వాళ్ళు, ఏదైనా చెప్తే మళ్ళీ వాళ్ళు ఎదుటోళ్ళు ఏమైనా అంటారని చెప్పేసి భయం, చెప్పి చావరా ఆ సమయంలో, లేదు గుండెపోటు చనిపోయిందని చెప్పేసి చూపించి పంపించేసి. సో ఈ వీడియో మెయిన్ ఇంట్రెస్ట్ మరలా చెప్తున్నా, భయపెడతాం, వణిగిపోయి ఇబ్బంది పెడతాం, ఇది కాదురా బాబు. ఈ వీడియో మెయిన్ ఇంట్రెస్ట్ మరలా చెప్తున్నా, నాకు ఫ్యామిలీ ఉంది, పిల్లలు ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీలు ఉన్నాయి. నేను మా నాన్నగారు కల్లారా చూస్తున్నాను ప్రాబ్లం ఉన్నప్పుడు ఎలా ఉండిద్ది ఏంటని. అకస్మాత్తుగా 2022 ఫిబ్రవరి 28వ తారీఖు కూడా కార్డియాక్ అరెస్ట్ వచ్చినప్పుడు కూడా నాకు కాల్ చేస్తే ఎలా ఉండాలి ఏంటి చెప్పున్నాను. అప్పుడు నేను హెచ్ఎండి డిబేట్లో ఉన్నాను, ఒకవేళ ఇంటి దగ్గర అనుకున్నట్టయితే ఖచ్చితంగా ఆరోగ్య బతికించుకునేవాడిని. సో ఫస్ట్ థింగ్, పిల్లలైనా పెద్దలైనా ఖచ్చితంగా 1 or 2 డేస్ బిఫోరే బాడీలో ఏదో ఒక చేంజెస్ వస్తూ ఉంటాయి, మీరు నెగ్లెక్ట్ చేయొద్దు, ఆసుపత్రికి వెళ్ళండి. ఇక అప్పటికప్పుడు వచ్చింది సార్బిటేట్ 5 mg ట్యాబ్లెట్ ఎక్కడ పెట్టండి, ఓకే కరుగుతుంది, చెస్ట్ పెయిన్ రిలీఫ్ అవుతుంది, బట్ ఆసుపత్రికి అయితే వెళ్ళండి, అది పెట్టుకునైనా వెళ్ళండి, ఈలోపు స్టేబుల్ చేస్తుంది, తర్వాత ఏమీ లేవు మా దగ్గర, మాకు భయం వేస్తుంది, దగ్గండి సీరియస్లీ బాగా దగ్గండి 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 దగ్గండి, ఖచ్చితంగా నార్మల్ మోడ్కి రావడానికి కాసేపటికి సెట్ అయిపోయింది బాడీ. ఇదంతటి మరలా ఎప్పుడు ఈలోపు అంబులెన్స్కి ఫోన్ చేయండి, లేదంటే ఇప్పుడు ఈరోజు ఆసుపత్రి ఈలోపు ఆసుపత్రికి వెళ్తూనే ఆ రకం చేయండి. భయపడుతూ కూర్చుంటేనో ఐదేదోలే అని అనుకుంటూ వదిలేస్తేనో అయ్యేది కాదు. చాలామంది నీ మధ్య అబ్జర్వ్ చేస్తూ ఉన్నా, వాళ్ళకి ఇబ్బందిగా ఉందనే విషయం అర్థమవుతుంది, డ్యాన్స్ వేస్తూ కావచ్చు, మాట్లాడుతూ కావచ్చు, అలా వాళ్ళు ఉండిపోయి పడిపోతున్నారు. ఆ సమయంలో బాగా దగ్గితేనో ఈ పార్ట్ ఉందా ఇలా టక్ 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 ఇలా కొట్టినా, ఇక్కడ వచ్చేసే రుద్దినా, అని ఇటు సైడ్ ఇలా కొట్టినా, అవి చేతులు ఇలా టక టక ఇటు కొట్టినా, మనకి ప్రాపర్లో బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. సో నేను డాక్టర్ కాదు, ఒక జర్నలిస్ట్ని, కానీ బాధలు ఎలా ఉంటాయని నేను చూస్తున్నాను కూడా చెబుతున్నాను. నాకు కానీ చాలా బాధేస్తుంది, 2 నిమిషాలు కంప్లీట్ చేద్దాం అనుకున్నాను, ఆ బాధ వల్ల ఇదిగో ఇంకే వీడియో ఎక్స్టెండ్ చేసుకుంటా పోతున్నా. ప్లీజ్
పిల్లలైనా పెద్దలైనా మన వాళ్ళు ఎవరైనా సరే కాపాడుకోండి అయ్యా. కనీసం ఆసుపత్రికి వాళ్ళు బతికుంటే డాక్టర్ వాళ్ళు ఎఫర్ట్ పెట్టి బతికిస్తారు. సచిన్ 15 సంవత్సరాలు బర్త్డే రోజు చనిపోయాడు, 7th బర్త్డే పార్టీ కేక్ కోపించారు. ఈ పిల్ల మర్చిపోయాను మనం. నీహారిక, ఈ పిల్లది బర్త్డే 2 రోజులు పాపం. మొన్న 2 డేస్ బ్యాక్ బర్త్డే అయింది, అంత హ్యాపీగా ఉన్నారు, అకస్మాత్తుగా ఇప్పుడు చనిపోయింది. పుట్టినరోజు చావు రోజు కొంతమంది, కొంతమంది పుట్టినరోజు 2 రోజులు చావు, లేదా పుట్టినరోజు దానికి చావు. నిజంగా విధి వైపరీత్యం అంటే ఇదే అనిపిస్తూ ఉంది. బట్ నేను చెప్పినవి ఏవైతే ఉన్నాయో అవి ఫాలో అయ్యి ఖచ్చితంగా బతకండి, బతికించండి మీ వాళ్ళని.